పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్కు రాత్రి వేళ బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సరయ్యగౌడ్ కరీంనగర్ 2వ డిపో మేనేజర్ మల్లయ్యను కలిసి వినతిపత్రం అందజేగా వెంటనే స్పందించిన ఆయన ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుల్తానాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి కాల్వ శ్రీరాంపూర్ 9 గంటలకు చేరుకుంటుందని, ఉదయం 4 గంటలకు కాల్వ శ్రీరాంపూర్ నుంచి సుల్తానాబాద్కు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలి అడగగానే స్పందించి బస్సును మంజూరు చేసిన కరీంనగర్ 2 డిపో మేనేజర్ మల్లయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నైట్ హాల్ట్ బస్సు బంద్ చేయడమైనది. దానికి మేము మా వంతుగా కరీంనగర్ డిపో డిఎం గారిని కలిసి మా శ్రీరాంపూర్ నుండి సుల్తానాబాద్కు హమాలి కూలీలు గాని జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడంతోని శ్రీరాంపూర్ నుండి ఖచ్చితంగా సాయంత్రం 8 గంటల నుండి బస్సు ఉంటే ప్రజలకు సౌకర్యార్థం ఉంటది గనక మీరు కంపల్సరీ శ్రీరాంపూర్కు బస్సు వేయాలని కోరగానే డిఎం గారు స్పందించి ఆయన ఇంక్వైరీ చేసుకొని నిన్న బస్సు వేయడం జరిగింది.